ఈ రోజు మన ఛానల్లో మన బ్లాగ్ వచ్చి మిరియాలతో రసం పెడుతున్నానండి. ఈ చారు చాలా వెరైటీగా ఉంటుందండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది చారులో ఎంత టేస్ట్ ఉన్నది అని. ఎందుకంటే మనం రొటీన్గా చేసుకునే చారు కాకుండా ఇది స్పెషల్గా ఉంటుందండి. ఒకసారి ఇది మీరు ట్రై చేయండి, నేను ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి, తర్వాత మెంతులు వేస్తున్నానండి. 1 టీ స్పూన్ మెంతులు వేసానండి. ఆవాలు, ఎండిమిర్చి వేస్తున్నానండి. పోపులు అన్నీ వేయక్కర్లేదండి, ఆవాలు ఎండిమిర్చి వేస్తే చాలండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి. దీనికి స్పెషల్ ఏంటంటే అండి, ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మిరియాల పొడి అండి, ఇది ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి అండి, పసుపు. ఈ 3 2 2 స్పూన్స్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. చింతపండు రసం తీసేసి ఉంచేసానండి నేను. ఈ రసానికి ఇంత క్వాంటిటీకి 50 గ్రామ్స్ చింతపండు రసం సరిపోద్దండి. అది వేసేసి ఇంత వాటర్ పోసుకున్నానండి నేను. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇందులో కళ్ళుప్పు రుచికి తగినంత యాడ్ చేస్తున్నానండి రసంలో. మనం రసంలోకి పులుసుల్లోకి కళ్ళుప్పు యూజ్ చేస్తే మంచిదండి. అసలు మామూలు సాల్ట్ కన్నా కళ్ళుప్పు చాలా మంచిదండి. ఈ రసం ఇలా మరగాలండి, 1 2 3 పొంగులు వచ్చాక 5 మినిట్స్ ఉంచి దించేసుకోవడమేనండి. చాలా ఈజీ ఈ రసం పెట్టడం మటుకు. సరే మీరు కూడా ట్రై చేయండి, పొంగు వచ్చినప్పుడు నేను చూపిస్తాను. రసం చూసారా ఎట్లా మరుగుతుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక మనం దించేసుకోవడమండి. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోద్దండి. లాస్ట్ జస్ట్ మళ్ళీ అలా కరివేపాకు వేస్తున్నాను, ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. స్టవ్ కట్టేసి మూత పెట్టి వదిలేస్తే మనం తినే టైంకి చాలా బాగుంటుందండి. అసలు ఆ టేస్ట్ మీరు వదలరు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఈ రసం ఎలా ఉందో చూడండి. మిరియాల రసం అండి ఇది, చాలా బాగుంటుందండి. అంతేనండి ఈరోజుకి వీడియో. చూసారు కదా రసం ఎలా ఉందో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.